హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నా. ఇదంటే ఏంటి ఫ్రెండ్స్? ఇదంటే ఫ్రెండ్స్ అని అడగమా, ఇదంటే హాయ్ ఫ్రెండ్స్. సో నా వీడియో చూసే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ గురించి నేను మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను అన్నమాట. నాకు గుడ్ న్యూస్, మీకు కూడా గుడ్ న్యూస్ అనుకుంటా. సో బడయల్ ఛానల్ పోయింది. బడయల్ ఛానల్ ఈస్ గాన్ ఫ్రెండ్స్. ఎన్ని ఛానల్స్ పెడతారు ఫ్రెండ్స్ బడేలు? మొన్ననే ఏం చెప్పాను నేను నీకు, బడేలు నీ ఛానల్ ఏవి ఉండవు, ఏవి ఆగవు, వేస్ట్ ఏ బడేలు. అమ్మా అమ్మా, దమ్ము వస్తుంది ఫ్రెండ్స్. బాగా లావైపోయాను కదా, కొంచెం డ్యాన్స్ ఆడే వరకు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్! అమ్మో, నా ఐలైనర్ పైన అంటుకుందా, నా అందానికి దెబ్బ కొట్టింది ఇది. అయ్యే పోవట్లేదు, అయ్యేది మంచిగా ఉండాలని చెప్పొచ్చి వాటర్ ప్రూఫ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వాటర్ ప్రూఫ్, అందుకే పోతలే. వాటర్ పెట్టినా ఏం పెట్టినా, అయ్యో వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ రా బాబా. ఇదేంటి ఫ్రెండ్స్ ఇంతగనం, ఇంత డార్క్, ఇంత వాటర్ ప్రూఫ్ ఉంది ఇది? పర్లేదు, అయినా సరే దృష్టి చిక్కలాగా అంటుకుంది. సో ఫ్రెండ్స్, బడేల్ ఛానల్ అయితే ట్యాంగేషన్ అనమాట. సో బడేల్ నీకు ఎన్నిసార్లు చెప్పానే నేను, వేస్ట్ ఏ, నువ్వు ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా ఏం చేసినా వేస్ట్. నీకు ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళే దొబ్బేస్తారు. ఒక అమ్మా దమ్ ఎందుకు వస్తుందంటే, ఛాతీ అంట బలగంతో నిండిపోయింది ఫ్రెండ్స్. మన జ్వరం వచ్చింది కదా, అది ఇంకా క్లియర్ అవ్వలేదన్నమాట. సో మొన్ననే చెప్పిన బడేల్కి, నువ్వు ఎన్ని ఛానల్స్ ఓపెన్ చేసుకున్నా ఏం చేసుకున్నా వేస్టే, ఎందుకంటే నీకు ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళే నీ ఛానల్ దొబ్బేస్తారు. ఎప్పుడు దొబ్బేస్తారంటే ఫ్రెండ్స్, అది కూడా ముసల్దాన్ ఛానల్ కొంచెం వ్యూస్ బాగా వచ్చిన తర్వాత, అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం సబ్స్క్రైబర్ ఒక 1000 దాటిన తర్వాత దాని ఛానల్ దొబ్బేస్తారు. ఇదేమో అలాంటి అలా చెప్పగాళ్ళకే నమ్ముతుంది, మా లాంటి దానికి పనికిరం. మేము చాలా బాగా చూసుకున్నాం మా దగ్గర ఉన్నప్పుడు. నా దగ్గర ఉన్నప్పుడు దాని ఫోన్ ఎవరికి ఇవ్వద్దని చెప్పేవాళ్ళము, నీ ఫోన్ జాగ్రత్త అని చెప్పేవాళ్ళము, ఎవరైనా ఫోన్ చేసి డైనమిట్లు ఇస్తే భయపడద్దు, నేను మీ వెనకాల ఉన్నామన్న అన్న వాళ్ళము. నేను కానీ ముస్కాన్ కానీ నీకు అప్పుడు అప్పట్లో కోర్ట్లో నుంచి ఫోన్లు వచ్చేవి, ఇది ఏదో అనింది అనేసి. దుర్గా ఉంది కదా గూడగూడ, పానీపూరి ట్రోల్స్. సో ఆ దుర్గా నా ఫ్రెండ్ అయింది. బడేల్ విషయంలోనే మా అమ్మాయిద్దరం ఫ్రెండ్షిప్ అయ్యాము, ట్రోలర్స్ కాబట్టి ఒకటి అయ్యాము, ఫ్రెండ్షిప్ అయ్యాము, లగుసగుసలు చేసుకుంటున్నాము. సో అన్నమాట, సో అప్పుడు కోర్టు విషయంలో కూడా వస్తాం మేము కోర్టుకి, నువ్వేం భయపడద్దు, మేము ఉన్నాం కదా, ప్రాబ్లం ఏం లేదు, మేమున్నాక నువ్వేం నీకెందుకు అమ్మా భయం అని కూడా అట్లాంటివి కూడా మేము అంతా కూడా దానికి అంతా కూడా సపోర్ట్ చేసాం. మేము అలాంటి నమ్మదు. సో పర్లేదు, అది నమ్మందే మంచిగా అయింది, లేకుంటే మమ్మల్ని ఇంకెంతెంత నాశనం చేసేదో ఏంటో, మమ్మల్ని ఇంకెంతెంత చెడుదారులు చూపించేదో, మమ్మల్ని ఇంకెంతెంత బ్యాడ్ నేమ్ మాకు తీసుకొచ్చేదో. దేవుడేమో మంచిగా మంచితనంగానో చెడుతనంగానే మమ్మల్ని దూరం చేసేసింది. బాగా అయింది, మంచిగా అయింది, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు మేమైతే దాని ఛానల్ దొబ్బలేదు. మాతో ఉన్నన్ని రోజులు డబ్బులు ఇచ్చి తిండి పెట్టి మరి వీడియోలు తీసుకునే వాళ్ళం. ఎవరికి కూడా పుణ్యానిగా మనం అట్లా చెయ్యొద్దు. డబ్బులు ఇచ్చి బట్టలు ఇప్పించి బాగా బర్రెని మేపినట్టు మేపి, దాన్ని మేసి మేపి, మేసి అంటే మేము మేసినట్టు మేపి, దాన్ని మేపి బాగా దాన్ని గొంతులోకించి దింపి, కిందకించి ఎక్కించి గొంతులోకించి పైపు దించి రాడ్ దించి వీడియోలు తీసుకునే వాళ్ళం. అంత బాగా బగ్గ తినేది చికెన్లు మటన్లు అయ్యని ఇయని. చికెన్ తినాలని ఉందమ్మా, మటన్ తినాలని ఉందమ్మా, ఆమ్లెట్ అమ్మ, దోశ అమ్మ, పరోటా అన్న, మిడ్లీ అమ్మ, అన్ని పెట్టాము. రెస్టారెంట్స్కి, టిఫిన్ సెంటర్స్కి తీసుకెళ్ళి అక్కడిక్కడ అన్ని పెట్టాము. అయినా మాకు ఇది పెట్టింది, మేము దాని తర్వాత ఇలా పెట్టాం మేము. అని పెట్టాను నేను, తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ఎలా పెట్టాను. సో అదనమాట, బడేల్ ఛానల్ ఇస్ గాన్. తెలుసు కదా బడేల్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో, పేర్లు చెప్పలేదని పేర్లు. సో దాని ఛానల్ ఒక రీచ్కి రాగానే దెంగే అనమాట. సో ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టి నా పేరుని అస్సలు చెప్పాను.
అమ్మో ఏ ఛానల్ దొబ్బేసిందో ఆ ఛానల్ పేరు చెప్పంగానే నేనేదో కోపం కోపంగా తిట్టు తిట్టుకుంటూ తిట్టుకుంటూ దాని ఛానల్ నేను చెప్పేసిన 86, 96, 100 లోపు వ్యూస్ ఉన్నవి ఏమైందంటే థౌజండ్స్లోకి వేలల్లోకి వెళ్ళిపోయింది నా ఛానల్ నేమ్, నా ఛానల్లో చెప్పంగానే అందరూ నా ఫ్రెండ్స్ అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ నా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ అంటే ఈ బడేలు ఉండ ఏమంటుందా అని ఆ రకంగా చూడడానికి వెళ్ళేసి అలా పెరిగిపోయినాయి అనమాట. దానికి సపోర్ట్ చేసి మాత్రం ఎవరు దానికి వెళ్ళి చూడలేదు, నన్ను అది ఏమంటుందా బడేలు ఉండ అని చెప్పేసి దాన్ని చూడడానికి వెళ్ళిపోయారనమాట. అట్లా దానికి వ్యూస్ పెరిగిపోయినాయి. చూస్తే ఇప్పుడు వ్యూస్ పెరుగుతాయి కదా ఫ్రెండ్స్, ఒకళ్ళు వెళ్ళినా 1 పడిపోతే 2, ఇద్దరు వెళ్ళి చూసి 2 పడిపోతుంది. సో అదనమాట. సో బడేల్ ఛానల్ అయితే మొత్తానికి పోయింది కదా అని ఆనందపడాలా, మళ్ళీ ఇంకో ఛానల్ అది పెట్టింది, మళ్ళీ బాధపడాలా అర్థం కావట్లేదు. బాధ ఎందుకు ఫ్రెండ్స్, నాకు బాధ ఏంటంటే అది యూట్యూబ్లో ఉండొద్దు, నాకేసుకుంటే నా మీద ఏమైనా వేస్తే నేను మాత్రం అందు చూసేదాకా వదల, వేరే వాళ్ళని కూడా తీసుకొని అది ఇది అని తిట్టి బూతులు గీతులు మాట్లాడి చేసి వాళ్ళని ఏదేదో చేసి మళ్ళీ అనవసరంగా ఎవరేమన్నది కూడా ఎవరెవరో గురించి టాపిక్ మాట్లాడి బూతులు మాట్లాడి మళ్ళీ మధ్య మధ్యలో నన్ను గెలికి నన్ను ఫుస్సు కొట్టి మెల్లగా పోతుంది. అట్లాంటివి జరగొద్దు, అది ఉండొద్దు యూట్యూబ్లో అన్న కోరిక. సో అది కొత్త కొత్త ఛానల్స్ క్రియేట్ చేసుకొని అది వచ్చేస్తానే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ అనమాట, అందులో 2 వీడియోస్ పెట్టింది. కానీ నేను ఛానల్ నేమ్ చెప్పను కదా, నేను చెప్పను కదా. అవునే బడేలు, ఒక విషయం అడుగుదామని మర్చిపోయాను నేను నీకు. కొత్తింటికి వెళ్ళావు కదా, నేను షిఫ్ట్ అయ్యావు కదా కొత్తింటికి, ఎందుకే పాప మా ముసలోని వాడుకుంటున్నావు తెలియదు అనుకుంటున్నావా? అన్నీ తెలిసిపోతాయి, తెలిసిపోయిందా అనుకుంటున్నావా? తెలిసిపోతుంది పాపమే. ఆడుకో ఆ ముసలోడు కొడుకులు ఏదో ఎక్కడో బయట దేశంలో ముసలోడికి ఇంత డబ్బులు పంపిస్తున్నారంట, ఏదో ఇంటి రెంట్లు ఇంతో అంతో రెంట్లకించి కొంచెం ఇస్తున్నారంట, ఏదో వాడు ఎవరు ఉండి బతుకుతున్నాడు ఓనరే వాడు, ఎందుకే వాడిని వాడుకుంటున్నావు పడేలు? ఎందుకే వాడిని వంట చేసి పెడతాను డోర్ వేసుకుంటున్నావు, పప్పు వండి పెడతాను డోర్ వేసుకుంటున్నావు, ఇడ్లీ చేసి పెడతాను డోర్ వేసుకుంటున్నావు, ఎందుకే మాస్టర్ని ముంచింది చాలదా నీకు, ఇంకెవరెవరినో మధ్యలో ముంచావు చాలేదా అంటే అక్కడ 200 బ్యారెల్ 300 బ్యారెలు కుదరవని చెప్పేసి డైరెక్ట్గా పట్టేసుకున్నావు బడేలు. సిగ్గు లేదే నీకు, ఏజ్లో కూడా పాపం ఆ ముసలోడు ఎక్కువ నీకు చాలా ఏజ్ వాడు, పాపం ఏదో ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఉంది, ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు నీది కూడా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంది. ఎందుకే ఎందుకు వాడిని పప్పు వండి పెడతాను, ఇడ్లీ అమ్మ ఇడ్లీ చేసి పెడతాను, ఇడ్లీ పెడతాను అని వెళ్ళిపోతున్నావు అంట. ఏమి ఇడ్లీ పెడతావు, విని పాసిపోయినా నేను ముదిరిపోయినా ఇడ్లీ పెడతావా వాడికి చెప్పు? నీ ఇడ్లీ ఆడికి ఎట్లా నచ్చుతుందో నాకు అర్థం, ఆయన ఆడు కూడా ముదిరిపోయినా కదా నీ ఇడ్లీ నచ్చుతుంది ఆడికి, చెయ్యి బాగా చెయ్యి, కొంచెం లేతక చెయ్యి, నీ ముదిరిపోయిన ఇడ్లీ పెట్టాడికి. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు కూడా? అర్థమయ్యే ఉంటుంది, అమ్మో మీ జగ కంత్రీలు మీకు అన్నీ అట్టే అర్థమైపోతాయి. అమ్మో మీకు అర్థం కాకుండా ఉంటుందా, అన్నీ అర్థమైపోతాయి మీకు ఇట్టే బడేడు. హాయ్ అండి, బాయ్ అండి, హాయ్ అండి, బాయ్ అండి, హాయ్ అండి, బాయ్ అండి, హాయ్ అండి, బాయ్ అండి. బాగున్నాను బడేలు, బాగా లావయ్య బుగ్గలయ్య వచ్చినాయి కదా, దిష్టి పెట్టకు బొడేలు, కొంచెం మేక వేశాను, సన్స్క్రీన్ రాసి పౌడర్ కొట్టాను అందుకే ఇంత వైట్గా కొడుతున్నాను. చూడు మెడ ఎంత నల్లగా ఉందో, మొహం చూంత వైట్గా ఉందో, నేనేలాగా అబద్ధాలు చెప్పాను, ఉన్న నిజాయితీ చెప్పుకుంటా. కొంచెం ఐలైనర్ రాసుకున్నాను, లిప్స్టిక్ పెట్టుకున్నాను, కొంచెం సన్స్క్రీన్ రాసి ఇలా పౌడర్ కొట్టాను. మేస్త్రి సిమెంట్ గిమెంట్ ఎత్తుతారు చూడు, అలాంటి దాంతో ఫట్ 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 అని కొట్టా, అందుకే ఇంత వైట్ కొడుతున్నాను నేను బడేలు రాణి అని. నేను వైట్ అయిగో ఇవన్నీ వంటలు చేసి కాలిపోయినాయి బడేలు. సో బడేలు ఇంకెన్ని ఛానల్స్ క్రియేట్ చేస్తావు చెప్పు. అందరు హ్యాండ్ నాకు చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్, నిన్నటి నుంచి బడేలు ఛానల్ ఉష్ అయిందని, మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసింది అప్పుడు ఎంత క్లిక్ కాదు, అయినా నేను చెప్పినా కాబట్టి నీ ఎగిరిపోయిన ఛానల్ ఇంత క్లిక్ అయింది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఆ ఛానల్ ఇప్పుడు దొబ్బేసినోడు ఏమని పెట్టుకుని తెలుసా, పేరు డెవిల్ క్రియేషన్, వాడిని సపోర్ట్ చేయండి పర్లేదు, డెవిల్ క్రియేషన్
అందరితో ఏం చెప్పుకుంటుంది తెలుసా, డబ్బులు పడ్డాయి, ఎవరన్నా ఓపెన్ చేసి ఇచ్చారు, డబ్బులు పడంగానే వాళ్ళు దొబ్బేశారు, అందుకే నేను ఛానల్లో వీడియోలు డిలీట్ చేసేసుకున్నాను. డిలీట్ చేసేసుకుంటే మళ్ళీ దీని వీడియోస్, అసలు వీడియో డిలీట్ చేయడం ఎందుకు ఛానల్లో, ఛానల్ డిలీట్ చేసుకోవాలి. అంటే సబ్స్క్రైబర్స్ అయితే అట్లానే ఉన్నాయి, వేరేవాడు డేవిల్ క్రియేషన్ అని పెట్టుకున్నాడు. అప్పుడు మా అబ్బాయికి సపోర్ట్ చేయండి, నో ప్రాబ్లం, మంచి వీడియోస్ పెడుతున్నాడు, అందులో అన్ని దీన్ని అన్ని తీసి పడేసాడు. దేవుడు అనేటాడు ఉన్నాడు, చూపిస్తాడు బడేలు రాని, బడేలు రాని ముసలు అంత ఇబ్బంది పెట్టకే పప్పులు ఉప్పులు చేసి పెడతానని చెప్పేసి వాడిని ఎందుకే, ఆడి ఆడు ఇంకో 10 రోజులు ఉండేటాడు, నీ నువ్వు పెట్టి తింటే ఆడు ఈ రోజు వెళ్ళిపోతాడే బడేలు. ఆడి పాపము ఆడు ఇంకో నెల బతకాలి అనుకున్నాడు, ఆడికి ఇంకా నీ ఈ భూమి మీద నూకలు ఉన్నాయి అనేటోడు, నువ్వు ఈరోజే ప్లేట్ నిండి అన్నం పెట్టి వాడిని నీ వంటతోటి వాడిని చేసేస్తావు. అవసరం ఆ బడేలు అంటే వాడిని బాగా రిప్లు పెట్టేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉండిపోవచ్చు అనుకుంటున్నావు కదా, అక్కడి నుంచి కూడా తీపిస్తాను నీకు. అర్థమైందా, ఈ ఓనర్స్ ఎలా చేశారు, పోలీసులు కంప్లైంట్లు కేసులు నువ్వు ఖాళీ చేసే టైంలో ఏమేమి అయ్యాయి నాకు తెలియదు అనుకుంటున్నావు బడేలు అని అన్నీ తెలుసు నాకు. ఓకేనా, ఈ ఇంట్లో కూడా కొన్ని రోజులే ఉంటావు, ఎక్కువ రోజులు ఏమి ఉండవు, నేను తీపిస్తాను తొందరలోనే, సరేనా. నేను ఒక ఫ్రెండ్ అనేది నీకు ఉన్నాను కదా, బెస్ట్ ఫ్రెండ్, యు నో ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నో ఐఎమ్ యువర్ యంగ్ బెస్ట్ ఫ్రెండ్, యు ముసలి, ఐఎమ్ యంగ్, యు నో ఐఎమ్ యంగ్ బెస్ట్ ఫ్రెండ్, లల్లి ఈస్ దేర్, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్, ఓకే. తొందరలోనే అక్కడి నుంచి కూడా ఆ రేకుల షెడ్ నుంచి కూడా ఊరికి పంపిస్తాను. రేకుల షెడ్ కదా ఇది, గురుద్వార వెనకాలో, గురుద్వార వెనకాలో, అర్థమవుతుందా, తెలిసిపోయిందా, తెలిసిపోతుంది. మరి మరి ఇక్కడ పుట్టి పెరిగిందా, నువ్వు ఎక్కడుంటావు తెలియదా ఏంటి మరీ చెబుతావు, నువ్వు బడేలు రాణి. సో హాయిగా హ్యాపీగా ఉండు, ఇంకెవరు నేను బూతులు గీతులు తిట్టేవరకు డైరెక్ట్ గురుద్వార వెనకాలో ఆ సందులోకి వచ్చి రేకుల షెడ్లు దూరిపోతారు.